देशव्याप्त प्रजास्वाम्य अक्रम अरेस्ट खंडू राज खैदी बेषरत विदेयर हक्ल संघाल समन्वय कमिटी डिमांड पौर हक्कुल संघं राष्ट्र कार्यदर्शि चिलुका चंद्रशेखर मात्लाडुतू गतंलो उपा चट्टानी नक्सलैट्लकु वारिकि मद्दतु तेलिपे वारिकि मात्रमे परिमितमय्येदनि कानी इप्पुडु वच्चिन बीजेपी प्रभुत्वं प्रश्निंचे वारिपै ई चट्टान्नि उपयोगिंचि देश द्रोहं कींद जैल्लो पेडुतुन्नारनि अन्नारु। देश प्रगतिकि मूलमैन प्रश्नं निर्बंधिस्तू नेटि समाजान्नि मध्ययुगाल नाटि बानिस समाजं वैपु तिरोगमनपै पयनिस्तुंदन्नारु। కేంద్ర ప్రభుత్వం ఉప చట్టాన్ని వెంటనే రద్దు చేసి ప్రజాస్వామిక వాదులను రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఈ సమావేశంలో ఓపీడీఆర్ నాయకులు సేచ్చ సుధాకర్, న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పీడీఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, కేఎస్పీఎస్ రాష్ట్ర నాయకులు దుడ్లు వెంకట్రావు, ప్రజా కళామండలి రాష్ట్ర కార్యదర్శి కోటితో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు। భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ స్థితిని అర్థం చేసుకొని మొత్తం ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి హక్కుల సంఘాలతో పాటు మిగిలిన ప్రజా సంఘాలు కూడా వాళ్ళు జై జై కలిపి మనం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏ వ్యక్తి అయినా కానీ ఏ ఘటన గురించి అయినా కానీ తెలుసుకోవటం, దాని మీద తన భావాన్ని ప్రకటించటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళే ఒక భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి అక్కడ ఏం జరిగింది హత్రాస్లో అని చెప్పేసి ప్రజాస్వామిక వాదుల్ని భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసినప్పుడు వీళ్ళెవరూ మాట్లాడలేదు, వీళ్ళు మా దాకా వస్తుందని చెప్పేసి అనుకోలేదు। పురుషోత్తం అంటా ఉంటాడు, కరువులోనే కలవారి గంపలు నింపుకుపోతున్నారు అన్నట్టు। కరోనా మాటన అది 30 ఏళ్ల క్రితం పురుషోత్తం అన్న మాట్లాడిండు పౌర హక్కుల సంఘం పురుషోత్తం అన్న। ఇప్పుడు కరోనా పేరు చెప్పి బాబ్రీ మసీదుని పట్టపగలు ఒక రథయాత్రలు చేసి అందరూ ప్రజలు చూస్తుండగానే పిలుపునిచ్చి కూల్చివేసిన ఎల్కా అద్వానీ లాంటి వాళ్ళు కరోనాతో మనం అందరూ కూర్చుంటే ఇది ఆగదు, ఇది మరింత ముందుకు వెళ్తూ ఉంది, కనీసం మాట్లాడే ఏ గొంతునైనా సరే లేకుండా చేస్తూ ఉన్నారు, మాట్లాడాలని